नमस्ते डीएन5 न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु वेटपालम मंडलम पोट्टि सुब्बय्य पालनलो गडप गडपकी प्रभुत्व कार्यक्रमानिकी हाजरैन वैसीपी इंचार्जी कर्णम वेंकटेश चीराल टीडीपी कार्यालयंलो परिटाल रवि वर्धंती परिटाल रवींद्र चित्रपटानिकी निवाळुलु अर्पिंचिन टीडीपी नायकुलु चीराल रोटरी आध्वर्यंलो विद्यार्थुलकु उचित दंत वैद्य परीक्षलु चीराल कस्तूरबा बालिका विद्यालयंलो बालिका दिनोत्सव वेडुकलु हाजरैन बापट्ल कलेक्टर विजयकृष्णन् बालिका दिनोत्सव सदर्भंगा पेराल हाईस्कूल विद्यार्थुलकु पोटीलु मेरिट विद्यार्थुलनु प्रोत्साहिंचेंदुकु केएल यूनिवर्सिटी जातीय परीक्ष पच्चूरु नियोजकवर्ग मार्टूर्लो रेंडो रोजु पर्यटिंचिन वैसीपी इंचार्जी आमंचि कृष्णमोहन वेटपाल मंडलम चेल्लारेड्डिपालम रेंडव सचिवालय परिधिलोनि पोट्टि सुब्बय्यपालंलो गड़प गड़पकी मन प्रभुत्व कार्यक्रमं निर्वहिंचारु सचिवालय सिब्बंदी वालंटीर्लु नायकुलु कार्यकर्तलतो वैसीपी नियोजकवर्ग इंचार्जी कर्णम वेंकटेश समावेशं निर्वहिंचारु अनंतरं ग्रामंलो पर्यटिंचारु जगनन्न अंदिंचिन संक्षेम पथकालु लब्धिदारुलकु चेर्नाया लेदा अनि अडिगि तेलुसुकुन्नारु ఈ కార్యక్రమంలో వేటపాలెం మండలం ఎంపీడీఓ శర్మ ఏపీఎం శ్రీనివాసులు పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామ కాపులు కోడూరి రాములు వాయిల అంజయ్య కోడూరి అంజయ్య వేటపాలెం మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్ పృథ్వీ చంద్రమోహన్ బండికళ్ళ నరేష్ దేశాయపేట మాజీ సర్పంచ్ కట్ల గంగయ్య చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు రామన్నపేట సర్పంచ్ కందేటి రమణమ్మ జంగిలి రాముడు ధనుంజయ అంకల్ రెడ్డి పాల్గొన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం నాయకులు పరిటాల రవీంద్ర 18వ వర్ధంతిని చీరాల తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సభకు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఆగడాలను ఎదుర్కొని తాడిత పీడిత జనాల కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కౌతారపు జనార్దన్ కూరపాటి పూర్ణచంద్రరావు శ్రీనివాస తేజ నరాల తిరుపతి రాయుడు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంఎం కొండయ్య గారి ఆధ్వర్యంలో చీరాల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన పరిటాల రమణ వర్ధంతిని కార్యాలయంలో ఆయనకి పూలమాలలు వేసి మేము ఆ పరిటాల రమణని స్మరించుకుంటూ రానున్న రోజుల్లో పరిటాల రమణ లాంటి నాయకులు ఈ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉండారు దయచేసి అందరూ పార్టీకి ఆదరించి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీ సంపాదించి ప్రజల ఆదరణతో మనం ముందుకు నడుస్తూ ప్రజలకు ఏవైతే గత ప్రభుత్వాలు వాగ్దానాలు చేసి కళ్ళబోయే మాటలు చెప్పి మోసం చేసిందో ముఖ్యంగా మరి పరిటాల రవి రాయలసీమలో తాడిత పీడిత వర్గాలకు అణిచివేత గురవుతూ చాలా హింస జరుగుతూ వాళ్ళ మీద జరుగుతున్న సందర్భాన ఒక సూర్యుడై అతను వెలిగి ఇట్లాంటి దురాగతలన్నీ అణిచివేస్తూ అక్కడ ఆ ప్రాంతాన్ని ఈ దుర్మార్గుల చేతిలో అందరూ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా బలవకుండా కాపాడుతూ వచ్చాడు మరి అతను అంతమొందించుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ బతికిద్దని తెలుగుదేశం పార్టీ అంతమైపోద్దనే ఉద్దేశంతో చాలా దురాగతాలు చేశారు అతను అట్లానే ఇతన్ని తుదముట్టించారు దుర్మార్గంగా అట్లా మరి ఈ చర్యలన్నీ కూడా మరి ఒక పరిటాల రవి పోతే 100 మంది పరిటాల రవిని సృష్టించాడు రవి గారు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాళ రాజశేఖర రెడ్డి అఫీషియల్ విజిట్ సందర్భంగా చీరాల ఎంఎస్సీ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు
రోటరీ అధ్యక్ష కార్యదర్శి నానపనేని రామకృష్ణ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపు నిర్వహించి గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు టూత్ పేస్ట్ బ్రష్లు అందజేశారు. రోటరీ క్లబ్ క్షీరపూర్ సభ్యులు గవర్నర్ తెల్ల రాజశేఖర రెడ్డిని ఘనంగా సత్కరించారు. రోటరీ క్లబ్ ద్వారా చీరాల మరింత సేవ చేయగలుగుతున్నామని రోటరీ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ నాగమల్లేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ పోపూరి నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపూర్ వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్డగడ్డ మల్లికార్జున్, మువ్వల వంశీ హనుమంతరావు, డాక్టర్ రవితేజ, డాక్టర్ తాడివలస దేవరాజు, డాక్టర్ విజయ కుమార్ సుబ్రహ్మణ్యం, ఎంవి మాస్టర్ రావి వెంకటరమణరావు, బండార్పల్లి హేమంత్ కుమార్ గోకుల్ పాల్గొన్నారు. చీరాల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మంగళవారం జాతీయ బాలిక దినోత్సవం వేడుకలు జరిగాయి. వేడుకలో బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ బాలికల పట్ల చిన్నచూపు తగదని పేర్కొన్నారు. బాలికలు ఎవరికీ తీసిపోరని ఆమె అన్నారు. బాలికలను ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు చేయగలరని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాలికల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు. బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల నివారణకు అమల్లో ఉన్న చట్టాల గురించి ఆమె వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పేరాల ఆంధ్రరత్న మున్సిపాలిటీ హైస్కూల్ నందు విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బేతాళ సాల్మాన్ అధ్యక్షతన డెబిట్ వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ, స్కూల్ పేరెంట్ కమిటీ కోఆప్షన్ సభ్యులు తాడివలస దేవరాజు, మునీర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీసులు శిరీష, హరిత, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాస్టర్ భాను, చంద్రమూర్తి, కృష్ణమోహన్, చంద్రశేఖర్, కుమార్, శ్రీను, సుశీల, మాధవి, ప్రసన్న, బషీర్, రేవతి, జ్యోతి పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకై జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షను నిర్వహించనున్నట్లు అడ్మినిస్ట్రేషన్ విభాగ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు వెల్లడించారు. December 22-26 వరకు జరిగిన మొదటి దశ పరీక్షకు దేశవ్యాప్తంగా 75,000 మంది హాజరయ్యారన్నారు. రెండో దశ February 3, 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షకు 100,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు వెల్లడించారు. చీరాలోని శ్రీ మేధావి జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం విద్యార్థుల కొరకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మేధావి జూనియర్ కళాశాల డైరెక్టర్ మాదాల వెంకట దుర్గాకుమార్, ప్రిన్సిపాల్ తాళ్లూరి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్, అకాడమిక్ ఇన్ఛార్జ్ చేబ్రోలు అవినాష్, యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ, మేనేజర్లు ఆంజనేయ ప్రసాద్, మస్తాన్ వాలీ కళ్యాణ్ పాల్గొన్నారు. మనకి ఇది ఉపయోగం లేదు అనుకుంటే నేను ఎంటర్టైన్ చేయను. నేను ప్రాక్టికల్గా కేఎల్ యూనివర్సిటీ గురించి నేను స్టడీ చేస్తున్నాను ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. నాకున్న ఎక్స్పీరియన్స్లో ద బెస్ట్ యూనివర్సిటీ అని నాకు అనిపిస్తూ ఉంది. మరి మన భవిష్యత్తుకి అదొక చుక్కానిలాగా నెక్స్ట్ స్టెప్కి మరి కేఎల్ యూనివర్సిటీ అనేది మనకి బాగా యూస్ఫుల్ అవుతున్న విషయం కాబట్టి మొన్న హెచ్సిఎల్ వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు వచ్చి ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఎలా కలుగుతుంది, మరి దానికి ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఇస్తారు, తర్వాత వాళ్ళు బీటెక్ ఎలా చదివిస్తారు, బ్రిటిష్ కెనాలిను కానివ్వండి లేకపోతే మరి శస్త్ర యూనివర్సిటీస్ వీటిలో బీటెక్ కానీ లేకపోతే ఎంబీఏ కోర్సెస్. పచ్చూరు నియోజకవర్గ మాటూలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ రెండో రోజు పర్యటించారు. ముస్లిం కాలనీకి చెందిన పిల్ల సావడి దగ్గర ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆ వార్డులో ఉన్న డ్రైనేజీ గురించి అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్య పాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల టీడీపీ కార్యాలయంలో పరిటాల రవి వర్ధంతి, పరిటాల రవీంద్ర చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు.
చిరాల రోటరీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు. చిరాల కస్తూర్బా బాలిక విద్యాలయంలో బాలిక దినోత్సవ వేడుకలు హాజరైన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్. బాలిక దినోత్సవం సందర్భంగా పేరాల హైస్కూల్లో విద్యార్థులకు పోటీలు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేఎల్ యూనివర్సిటీ జాతీయ పరీక్ష. పచ్చూరు నియోజకవర్గ మార్టూర్లో రెండో రోజు పర్యటించిన వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్. ఏవి బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.